असिस्टेंट प्रोफेसर उद्योगानिकी राजीनामा चेयनुन्ननी एमएलसी ग्रेजुएट अभ्यर्थी प्रसन्न हरिकृष्ण प्रकटिंचारु। करीमनगर लोनी भगत नगर प्रसन्न हरिकृष्ण कार्यालयंलो आयन मीडिया तो मात्लाडारु। మరో 19 సంవత్సరాల పదవీ కాలం ఉన్నప్పటికీ ప్రజాసేవ చేసేందుకు రాజీనామా చేస్తున్నానని తెలిపారు। భవిష్యత్తులో తెలంగాణ కొలువులకు కేంద్రంగా ఉండాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు। ఉద్యోగ రాజీనామా అనంతరం ఏ పార్టీ నుంచి మద్దతు అనేది ప్రకటిస్తానన్నారు। ఎమ్మెల్సీ పదవి అనేది రాజకీయ ఉపాధిగా మారిపోయిందని ఆ నిర్వచనాన్ని మారుస్తానని ప్రకటించారు। గెలుస్తాననే సంపూర్ణ నమ్మకంతో ముందుకెళ్తున్నానని చెప్పారు। ప్రజా వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకు తరవంతు కృషి చేస్తున్నానని తెలంగాణ రాష్ట్రం లోపల జూనియర్ లెక్చరర్ గా అదే విధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగాలు నిర్వర్తించినటువంటి నేపథ్యం నాకున్నది। మరి రాబోయే పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి మార్చి 2025 లో జరగనున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను। మరి దానిలో భాగంగానే రేపు నా ఉద్యోగానికి నేను రాజీనామా చేయబోతున్నాను। వాస్తవానికి ఇది చాలా బోల్డ్ డిసిషన్। మరి అయినప్పటికీ ఇంకా 19 సంవత్సరాల ఉద్యోగ జీవితం ఉన్నప్పటికీ 2043 లో నా రిటైర్మెంట్ ఉన్నప్పటికీ పట్టభద్రుల యొక్క సమస్యలు కేవలం పట్టభద్రులకు మాత్రమే తెలుసు అనేటువంటి నినాదంతో ప్రశ్నించే గొంతుకలు కాదు సమస్యలను పరిష్కరించేటువంటి వేదికగా మారాలి ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి ఒక విశ్వాసంతో నేను ఈ నిర్ణయాన్ని తీసుకోవడం